ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ నవ్వులు పాలైపోయాడు ఏంటంటే రేణుక ఈవిడికి నాకు తెలిసి ఇవి నోటితోనే చెప్పింది ఒక మూడు వందల కోట్లు ఆస్తుంటుందని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి దగ్గరికి ఇలా చూపిస్తూ ఈవిడి బుట్ట రేణుక గారిని నేను నిలబెడుతున్నాను ఈవిడికి ఆర్థికంగా పెద్ద డబ్బులు లేవు పేదది మీరే ఆదరించాలి అని ఇలా అంట మీరే అన్నాడు అంటే మూడు వందల కోట్లు ఆస్తున్న అంటే మూడు వందలు మామూలుగా ప్రభుత్వ లెక్కలు ఆమెకు ఉన్న ఆస్తి ఆ అమ్మాయి పేద అమ్మాయి అయితే మరి మిగిలిన మనలాంటోళ్ళు ఏంటి ఇప్పుడు నా ప్రశ్న ఇది వాళ్ళం ఏంటి అసలు మనం మనం పేదవాళ్ళకైనా ఇంకా కింద పదమైన ఉందా చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాళ్ళు ఆంధ్ర గొర్రెలు అన్నారు జగన్మోహన్ రెడ్డి కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్టన్న సంగతి తెలుసు హైదరాబాద్లో హైటెక్ సిటీ పైకెక్కి ఇటు అటు ఇటు చూసినాం అనుకో మెరిడియన్ స్కూల్స్ అవుపడతాయి బుట్ట కన్వెన్షన్ సెంటర్ ఓపడుద్ది అయ్యప్ప సొసైటీలో కాబట్టి ఆయనకి మూడు వేల కోట్లకు పైనగా ఆస్తులు ఉండే ఆ బుట్టమ్మ నా మా చెల్లెమ్మ సొంత చెల్లెళ్ళని వదిలి గాలికి వదిలేసిండు బుట్టమ్మ మా చెల్లెమ్మ అయ్యింది సొంత చెల్లెల్ని గాలికి గాలి వదిలేసాడు కాబట్టి ఆ ముచ్చట వద్దులే జగన్మోహన్ రెడ్డి చిన్న ఆయన ముచ్చట చెప్తా ఆయన పేదలో పెత్తందారులు అంటాడు కదా ఇప్పుడు మొన్న చెప్పా జగన్మోహన్ రెడ్డి యొక్క చెట్ట ఇప్పా ఇది మన రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు రోజు చెప్పా ప్రపంచమంతా చూసింది ఇప్పుడు అతి పెద్ద పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డి బాబాయ్ యొక్క ఒక సాధారణ రైతు కుటుంబంలో చిన్నపోల్ రెడ్డి యొక్క గర్భాన్ని జన్మించినటువంటి మన ఎర్రం సుబ్బారెడ్డి గారు మేదరమిట్ల వాస్తవ్యులు ఆయన యొక్క పెత్తందారితనమా తనవా పేదోడని చెప్పుకుందాం ఎందుకని ఒట్టి మాట్లాద్దు ఇటు ప్రూఫ్తో చెప్తాను నేను ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు అందరు చూడండి ఇది నా సొంత కవిత్వం కానే కాదు మనకి పద్నాలుగు పార్లమెంటు ఎలక్షన్ జరిగినప్పుడు ఒంగోలు పార్లమెంట్కి మన వైవి సుబ్బారెడ్డి గారు ఎర్రం వెంకట సుబ్బారెడ్డి గారు ఇచ్చినటువంటి ఎలక్షన్ అప్పడిబిట్టు ఈ అపిడిబిట్టు మొత్తం చదవాలంటే ఒక రోజు పట్టద్ది కానీ పై పైన చెప్తాను ఆ తర్వాత విఘ్నులు మేధావులు లాయర్లు డాక్టర్లు సకల జనులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలోకి పోయి ఈ వెబ్సైట్ చూసుకోండి ఇప్పుడు నేను చెప్తా పన్నెండు కంపెనీలు ఎన్ని పన్నెండు కంపెనీలు వాటి డేటా మొత్తం ఎడు ఉంది ఇక్కడ మనకి స్వర్ణ ఆగ్రోటెక్ లిమిటెడ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు హనుమా ఎర్రం డైరెక్టర్ స్వర్ణ ఎర్రం డైరెక్టర్ వెంకటరెడ్డి డైరెక్టర్ వీరభద్రారెడ్డి ఎర్రం ఎండి మేనేజింగ్ డైరెక్టర్ రెండు వేల పదిలో స్వర్ణాంధ్ర సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వెర్రం విక్రాంత్ రెడ్డి ఈ విక్రాంత్ రెడ్డి ఎవరు కదా సుబ్బారెడ్డి కొడుకు తర్వాత వెంకట్రెడ్డి డైరెక్టర్ తర్వాత స్వర్ణ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల తొమ్మిది స్వర్ణ ఎర్రం ఎర్రం విక్రాంత్ రెడ్డి వెంకట్రెడ్డి తర్వాత స్వర్ణ కేఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల ఆరు హనుమ ఎర్రం స్వర్ణలతారెడ్డి ఎర్రం వెంకట్రెడ్డి ఎర్రం తర్వాత శ్రీ స్వర్ణ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శ్రీ శ్రీ స్వర్ణ సాయి ఎనర్జీ లిమిటెడ్ ఇది తొంభై ఐదు ఈ విధంగా ఇంటర్టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ దీంట్లో కూడా కొన్ని షేర్లు ఉన్నాయి ఇట్లా దాదాపుగా పన్నెండు కంపెనీలలో ఈయన బో ఈయన ఈయన కొడుకులు ఈయన భార్య అంటే ఎర్ర వెంకట సుబ్బారెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి యొక్క మన విజయం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ చెల్లెల్నే చేసుకున్నాడు ఆయన ఆమె పేరు స్వర్ణ లతారెడ్డి అర్థమవుతుందా ఆమె పేరు మీద ఒక్కటి ఒక్కొక్కటి చెప్తాను సుబ్బు గారు ఈరోజు ఈయన నేను డాక్ట్ చేసుకున్నాను ఆయన ఇచ్చిన డేటాని ఇదిగోండి డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బాండ్స్ లిస్టెడ్ కంపెనీ షేర్సు ఇంట్రాక్ట్ టెక్నాలజీస్ ఫోర్ హండ్రెడ్ షేర్సు జెన్ సాఫ్ట్ సొల్యూషన్స్ ఫైవ్ థౌజండ్ షేర్సు ఈ లిస్టెడ్ కంపెనీల బ్యాటరీలు పెట్టు పెట్టుబడులు ఎక్కువ అన్లిస్టెడ్ కంపెనీలు చెప్తాను చూడండి అన్లిస్టెడ్ కంపెనీలు దాంట్లో ఆరు వేల షేర్సు ఇన్ను బ్రాచ్ పవర్ ఇట్ట పన్నెండు కంపెనీల్లో షేర్స్ పెట్టుకుంటా వచ్చేసారు పన్నెండు కంపెనీలు భారీ అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు పెడితే పెట్టారు డబ్బులు ఉన్నాయి అనుకుంటా అది కాదుగా పేదోడని చెప్తుండ కదా ఇప్పుడు నా తపన ఏంటంటే పేదోడని చెప్తుండు కదా పేదోడని చెప్తే ఇప్పుడు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని ఆస్తులు ఎట్ట సంపాదించారనేది నా పాయింట్ వీళ్ళు ఏమన్నా పురతా కోటీశ్వర్లా ఏంది వీళ్ళ ఆస్తులన్నీ ఎలా పెరిగినాయి నేను చెప్తా తొందర ఎందుకు నీకు నీట్గా చెప్తా ఎందుకు డీటెయిల్స్ ఆఫ్ ఇమ్మూవోల్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్ బిల్డింగ్స్ ఈ ఎట్ట వచ్చినా కొందాం ఎడబెట్టి డబ్బులు పెట్టుకున్నారు చూద్దాం ల్యాండ్ ఎట్ట కొల్లాపూర్ సుబ్బారెడ్డి గారు ఏనండి ల్యాండ్ ఎట్ కొల్లాపూర్ నీది మేదరమిట్లు కదా కొల్లాపూర్ ఆస్తులు సర్వే నెంబర్ నూట డెబ్బై మూడు ఆబ్లిక్ మూడు సర్వే నెంబర్ నూట డెబ్బై మూడు ఆబ్లిక్ రెండు సర్వే నెంబర్ నూట డెబ్బై ఆరు ఆబ్లిక్ మూడు రెండు ఎకరాల ఇరవై ఐదు కుంటలు సుబ్బారెడ్డి పేరు మీద ఇక్కడ భారీ పేరు మీద చూడాలిగా ఇక్కడ కొల్లాపూర్ విలేజ్ రామచంద్రాపురం మండలం మెదక్ డిస్టిక్ సర్వే నెంబర్ నూట ఇరవై ఆరులో తొమ్మిది కుంటలు అంతడు తాగల ఈ సినిమా ఇది కొని చెప్పుడు రెండు వేల ఎనిమిది ఇది కొని ఎప్పుడు రెండు వేల మూడు తర్వాత చూడు ల్యాండ్ ఎట్ కొల్లాపూర్ మళ్ళీ కొల్లాపూర్లో రెండో పార్ట్ దీని సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు ఆబ్లిక్ వన్ ఎకరా పద్నాలుగు కుంటలు కొనడం ఓకేనా చూడండి ఇది 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 ఒక్కటి తెలిసిపోతే మనం ఎవరు ఇది రెండు వేల ఎనిమిదిలో కొనరు అంటే ఎన్ని కొన్నాయి కాదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎన్ని తర్వాత ల్యాండ్ ఎట్ కొల్లాపూర్ మళ్ళీ ఇది సర్వే నెంబర్ రెండు వందల పద్నాలుగు ఆబ్లిక్ బి దీంట్లో పదకొండు గుంటాలు తర్వాత చూడండి ల్యాండ్ ఎట్ కొల్లాపూరు మళ్ళీ కొల్లాపూర్ విలేజ్ ఆర్సీపురం మండలం మెదక్ డిస్టిక్ సర్వే నెంబర్ రెండు వందల పదమూడు ఆబ్లిక్ సి ఎకరా ఇరవై ఒక్క గుంటాసు మళ్ళీ చూపిస్తా ల్యాండ్ ఎట్ కొల్లూరు హైదరాబాదులో కొల్లూరు ఇక్కడ కొల్లూరు విలేజ్ ఆర్సీపురం మండలం మెదక్ డిస్టిక్ సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటి ఆరు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు ఆరు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు ఇది రిజిస్ట్రేషన్ ఇది మొత్తం తర్వాత ల్యాండ్ అట్ సోమవరపాడు కురిసిపాడు అంటే కురిసిపాడు అనేది మండలం సోమవరపాడు అనేది గ్రామం దాంట్లో యాభై ఎనిమిది బై ఒకటి ఎనిమిది ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు ఇది ఒరిజినల్ పాపర్టీ ఇది అసలు దాస్తి తర్వాత ల్యాండ్ ఎట్ బెల్గాం కర్ణాటక బెల్గాం ఎక్కడ అక్కడ ఎంత కొన్నారు తెలుసా ముప్పై ఐదు ఎకరాల ముప్పై మూడు గుంటలు బెల్గాం ఎక్కడ కర్ణాటకలో అక్కడ ముప్పై ఐదు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఇది రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అబ్బా ఏమి చెప్తారా నా కథలో తర్వాత చూపిస్తా చూడండి ఇంకోటి ల్యాండ్ ఎట్ గిపౌలి గచ్చిపౌలు గచ్చిపౌలి సర్వే నెంబర్ ముప్పై ఆరు పాటు ఐదు గుంటలు యా ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు స్క్వేర్ ఫీట్లు తర్వాత భారీ పేరు మీద ల్యాండ్ ఎట్ కొండాపూరు ఎనభై ఏడుపై రెండు ఇది కాదు రెండు ఎకరాల ఎనిమిది గుంటాస్ ఉంది గచ్చిబౌలులో ఇదిగో వాళ్ళు ఇచ్చిన డాక్యుమించే సుబ్బు గారు ల్యాండ్ ఎట్ కొండాపూరు కొండాపూర్ విలేజ్ శేర్లింగంపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ సర్వే నెంబర్ ఎనభై ఏడు బై రెండు రెండు ఎకరాల ఎనిమిది గుంటాసు తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు స్క్వైర్ ఫీట్లు స్వర్ణలతారెడ్డి గారు వైఎస్ వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి విజయమ్మ చెల్లెలు గారు తర్వాత చెప్తారు ల్యాండ్ ఎట్ తెల్లాపూరు ల్యాండ్ ఎట్ తెల్లాపూరు తెల్లాపూర్ విలేజ్ ఆర్సీపురం మండలం మెదక్ డిస్టిక్ సర్వే నెంబర్ మూడు వందల తొంభై మూడు ఈ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ టూ ఆబ్లిక్ త్రీలో మళ్ళీ ఇరవై కుంటలు ఇరవై కుంటలు అంటే అరెకరా నలభై కుంటలు తెలంగాణ పరిభాషలో ఎకరా అంటే ఇరవై కుంటలు అంటే అర ఎకరా తర్వాత మళ్ళీ ల్యాండ్ ఎట్ మాదాపూరు మళ్ళీ చూడు రెండు వందల స్క్వేర్ యార్డ్సు ఇంక చెప్పుకున్నావు రెండే ఉన్నాయి ఇంక చెప్తా చెప్తా మళ్ళీ ల్యాండ్ ఎట్ తెల్లాపూరు ప్రాపర్టీ నెంబరు చూడండి మూడు వందల తొంభై మూడులో ఇరవై కుంటలు ఇది వచ్చింది కదా ల్యాండ్ ఎట్ బెంగళూరు కర్ణాటక ల్యాండ్ ఎట్ బెంగళూరు కర్ణాటక ఇది ఎంతో తెలుసా రామగొండనహల్లి విలేజీ ఎల్లంక హూబ్లీ బెంగళూరు రెండు ఎకరాల ఆరుగుంటాలు అదేమండ తర్వాత ల్యాండ్ ఎట్ మాదాపూరు మళ్ళీ థౌజండ్ స్క్వేర్ యార్డ్సు ఇంకోటి ఉంది పాపట్టి ల్యాండ్ ఎట్ కోకటపల్లి ల్యాండ్ ఎట్ కోకటపల్లి బారీ పేరు మీద తొమ్మిది ఎకరాల ముప్పై మూడు గుంటలు బిల్డింగ్ ఎట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అండ్ ఎంపీస్ కాలనీ నాలుగు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్లు తర్వాత ఇది సుబ్బారెడ్డి పేరు మీద భారీ పేరు మీద ఫ్లాట్ ఎట్ బంజారా హిల్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది స్క్వేర్ ఫీట్లు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ అరోరా కాలనీ స్వర్ణ హైట్స్ తర్వాత ఇంకా చెప్పుకుంటాను చెప్పాను కదా సుబ్బు గారు ఈ పేదల మరి అన్నీ ల్యాండ్ ఎట్ మునూర్ మండల్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అనమాట దౌర్ విలేజ్ మునూరు విలేజ్ మెదక్ డిస్టిక్ ఇరవై ఎకరాలు అలా ఎలా కొనేసరి సంవత్సరాల వ్యవధిలోనే ఏది రెండు వేల పదమూడు కేసీఆర్ దోస్తు కదా దోస్టు మేర దోస్టు తుహే మేర క్యాహే తర్వాత బిల్డింగ్ ఎట్ జర్నలిస్ట్ కాలనీ జూబ్లీ హిల్స్ మళ్ళీ ఇది ఎంత ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు స్క్వేర్ ఫీట్లు తర్వాత వాళ్ళు మిస్సెస్ పేరు మీద విల్లా ఎట్ మణికొండ విల్లా ఎట్ మణికొండ నాలుగు వేల ఒక్కొంద అర్థమైందా తర్వాత బిల్డింగ్ ఎట్ బెంగళూరు బిల్డింగ్ ఎట్ బెంగళూరు ఫ్లాట్ నెంబర్ మూడు వందల పదహారు జేడే గార్డెన్ సాదహల్లి విలేజ్ దేవనహల్లి తాలూక్ బెంగళూరు ఏడు వేల ఐదు వందల పదిహేను స్క్వేర్ ఫీట్లు ఈ ఇళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తుండేది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సుబ్బు గారు తాడంత లిస్ట్ ఉంది నేను అనేది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి మీద ఉన్న ఆస్తు వాళ్ళ కొడుకి కొడుక్కొని ఉన్నాయా ఇప్పుడు అన్ని ఎందుకు లేండి మనం వినలేము మనం ఎవరు చినలేరు ఎవరు చినలేరంటవా ఓపిక లేదా ఓపికుండదు ఇన్ని ఆస్తులు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించి మేము పేదల పక్షం నా మీ నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు ఇచ్చాయిరా బాయ్ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీల్స్ ఇచ్చాయి ఎవడో చెప్తారు కబుర్లు మీరు రోజు పద్దలు లేస్తే సిద్ధం సభలు పెట్టుకొని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అంటున్నారు ఈ కష్టపడి సంపాదించిన ఆస్తుల సుబ్బారెడ్డి ఇచ్చేయండి పేదలకి ఇవాళ దేశంలో దొంగల పడ్డారు దేశంలో దొంగల పడ్డారు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేశాం ఇవాళ మనోళ్ళ మీద మనం యుద్ధం చేయాల్సి వస్తుంది సుబ్బు గారు ఇది దీన్ని కాకేమంటారు మళ్ళీ పేదలు పెత్తందారులు మళ్ళీ కుల కుల వివాదం ఏవో రెడ్ల పేదలేవా పేదలున్న రెట్లకి నీకు ఒక్కడికే నీకొక్కడికి అట్టొచ్చినాయమ్మ ఈ నాస్తులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని నీ చుట్టూ ఉన్న నీ చుట్టాలకు లేవే నీ ఎర్రవారు ఉన్నటువంటి రెడ్లందరికి లేవే చుట్టాలకే నీ బంధువులకి నీ బంధుగణానికి ఉడికి లేవే ఒక ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని కొట్టేసి నీ కదా ఇవన్నీ నువ్వు ఇచ్చినప్పుడు పెట్టి ముందుబెట్టే మాట్లాడుతుండ ఎవరు చెప్తారు ఈ సొల్లు కబుర్లు అందువల్ల ఒకసారి ఓటర్లు అర్థం చేసుకోండి నిజం వైపు నిలబడండి ధర్మం వైపు నిలబడండి వాళ్ళు ఇచ్చే ముష్టి బిస్కెట్లు కాసిపడితే నాకేస్తున్నారా ఇది రెండోది నేను పెట్టడం మొన్న జగన్మోహన్ రెడ్డి అప్పుడు విట్టి బయట పెట్టా ఇవాళ సుబ్బారెడ్డి అప్పుడు విట్టి మీ ముందు పెడతాండా కాదని చెప్పానండి సుబ్బారెడ్డి గారిని ఇచ్చాడా లేదా చెప్పమానండి సుబ్బారెడ్డి గారిని ఈ ఈ పత్తి ఊళ్ళ పోస్టర్లు ఏంటి సుబ్బారెడ్డి గారు నీకున్న ఆస్తులు పత్తి ఇక్కడ పోస్టర్లు వేయండియ్యా ఇగో నా ఆస్తులు ఇవి నేను పేదవాడిని అని చెప్పి పోస్టర్లు వేయండి అప్పుడు తెలుసుది మీకు ఈసీ అండి నేనేది సుబ్బు గారు ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు చేస్తుంది సుబ్బు గారు ఈసీ కూడా వాళ్ళు అప్పుడు ఇస్తారు కదా పెద్ద పోస్టర్లు వేసి పట్టి గ్రామంలో గడిపియాలి సుబ్బు గారు ఎవడెవడ ఆస్తులు ఎంత ఉండయి భారీ పేరు మీద ఎంత కొడుకు పేరు మీద ఎంత ఉండదు వాళ్ళు ఇచ్చిన అబిడిబిట్లే పెద్ద బ్యానర్లు కాకుండా పోస్టర్లు వేసి ప్రతి గ్రామంలో కనిపించాలి ఈసీ అప్పుడు నిజాయితీ వైపు ప్రజలు నిలబడతారు ఈ దోచిన దొంగలు ఇచ్చిన ఐదు వేలు పదివేలకే మోసపోతారు కానీ మనల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు ఎలా దోపిడీ చేస్తారని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఈసీ మీద కూడా ఉందని చెప్పి నేను చెప్తున్నాను చూపు గారు